భారత ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ అభిమానుల కోసం పెద్ద స్క్రీన్ ఏర్పాటైంది. దీనిపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ రోజు జరిగే వరల్డ్ కప్ ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అటు ఏలూరు అలే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు క్రీడాభిమానులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా హుషారుగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉన్న ఇక్కడ ఏసీఏ ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్స్ అలాగే ఇతర ఏర్పాట్లకు సంబంధించి క్రీడాభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం వీడియోస్లో కూడా చూడొచ్చు, ప్రతి క్రీడాకారుడు అంటే క్రికెట్ను అభిమానించే ప్రతి ఒక్కరంతా కూడా జాతీయ జెండా చేతబూని జై హో ఇండియా అంటూ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఇండియా ఎలాగైనా సరే ఆస్ట్రేలియా పైన విజయం సాధిస్తుంది, గతంలో వాటిని మొత్తం అంతా కూడా కక్ష తీర్చుకుంటుందనే విధంగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో కోచ్లు అలాగే క్రీడాభిమానులు అంతా కూడా ఒకసారి మాట్లాడదాం. సరే, ఏంటి పరిస్థితి ఈరోజు, ఏ విధంగా ఉండబోతుంది క్రికెట్ మ్యాచ్ ఇండియా అలాగే ఆస్ట్రేలియా సంబంధించి? మనం లైవ్ టెలికాస్ట్ చేసి క్రీడాభిమానులందరికీ ఎంతో ఉత్సాహాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి పెద్ద స్క్రీన్ మీద చూసి సంతోషించే అవకాశాన్ని కల్పించాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేసి ఈ లైవ్ టెలికాస్ట్ని ప్రోగ్రామ్ చేయమన్నారు. 5000 వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వాళ్ళ కార్పెట్లు కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చేస్తున్నాం. మాకు ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి అలాగే గవర్నమెంట్ డిఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాం. ప్రజలంతా కూడా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున దీన్ని వచ్చి విజయవంతంగా చూసి దీన్ని ఆనందిస్తారని అలాగే ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం? గత 9 మ్యాచ్లు చూసిన తర్వాత ఈ 10వ విజయం అనేది ఖాయమైపోయిందండి. సాయంత్రం కప్పు తీసుకోవడం అనేదే లక్ష్యంగా పెట్టుకుని ఈ మ్యాచ్ ఆడడం జరుగుతుందండి. రోహిత్ శర్మ కెప్టెన్సీ చూసినట్టయితే ఎనార్మస్ ఫార్మ్లో ఉన్నాడు. అసలు దిగిన మ్యాచ్ల్లో ప్రతిదీ ఆల్అవుట్ చేసి మరీ మనం గెలుస్తున్నాం. అలాగే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతున్నాడు. అసలు షమ్మి బౌలింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, అసలు 4 మ్యాచెస్ ఆడకుండానే వచ్చి అన్ని వికెట్స్ తీయడం ఆయన వల్ల సాధ్యమైంది. అలాగే రోహిత్ శర్మ కొట్టే భారీ సిక్స్లు ఈరోజు మొత్తం స్టేడియం అంతా క్రాకర్స్ పండుగ. దివాళీ మొన్న అయిపోయింది కానీ అసలైన దివాళీ ఈ రోజు ఉండబోతుంది. కేఎల్ రాహుల్ కూడా చాలా ఫామ్లో ఉన్నాడు. వికెట్స్ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా క్యాచింగ్ తీసుకుంటున్నాడు. షమ్మి కూడా బౌలింగ్ బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. బ్యాటింగ్ కూడా చూస్తే బాగానే ఉంది.